హలో ఫ్రెండ్స్, నమస్తే. వాళ్తే వేరే యా ట్రైలర్ అయితే వచ్చింది. మాట్లాడద్దు, ట్రైలర్ చూద్దాం. బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది, ఏంది నచ్చలేదు అనేటటువంటిది డీటెయిల్ గా చెప్తా. లెట్స్ స్టార్ట్ అవర్ రియాక్షన్ వీడియో. వాళ్తే వేరే యా బాస్ ఇస్ బ్యాక్, గెట్ రెడీ. ఇంటర్నేషనల్ క్రిమినల్ తీసుకొస్తున్నారు ఒక డిపార్ట్మెంట్. ఓకే, ఎంతసేపు ఉంది భయ ట్రైలర్? 3 నిమిషాల దాకా ఉంది. ఓ, మొత్తం ఇంటర్నేషనల్ ఇది. వెయిట్ 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 వెయిట్, బ్యాక్ చూడండి ఒక్కసారి. అదే నన్ను చిరంజీవి గారే, వేరే వాళ్ళేం కాదు. చూడండి ఒకసారి, మాస్ వేస్తున్నటువంటి వ్యక్తిని చూడండి. వాళ్ళతో వెళ్ళే మాన్స్టర్. వావు, అంటే ఒప్పుకోవటం ఏది మెగాస్టార్. మెగాస్టార్ చిరంజీవి సిగరెట్ ఆ లుక్ అందరు వాడు గుర్తొస్తుంది. డబల్ యాక్షన్ అనేది ఉండొచ్చు. మలేషియా వింటేజ్ లుక్స్ ఇస్ బ్యాక్. ఫ్లాట్ జోకులు కామెడీలు అయితే ఉన్నాయి. డిఎస్పి వేరయ్యా, నో సంథింగ్ ఇస్ ఫిషి. ఇంట్రెస్టింగ్ ఉంది భయ్యా. ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు, మా పెద్ద పెద్ద విలన్లు ఉన్నారు భయ్యూ. ఓయ్ పులేమా వేరయ్యా. ఏందన్న ఏంది భయ్యో, ర్యాంప్ ఆడిస్తున్నారుగా ఇద్దరు. ఏం మాట్లాడుతున్నా, ఎట్టుంటే ట్రైలర్ ఏం రివీల్ చేయలేదు భయ్యా. పియో చెర్రీ మోహన్, నేనే రికార్డు ఇదే అంతే. మరి నువ్వు పెట్టిన రికార్డు ఎవరు కొట్టారు? వేరయ్యా కాల్ చేయరు. వేరయ్యా అయిపోయిందా మాస్టర్? ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఇది అన్నారు, ఇది ఏ సినిమాలో అంటారు కదా, జెండాపతి ఎంబీబీఎస్ లో ఫేస్ కొంచెం లిఫ్ట్ ఇచ్చుకోండి రైట్ ఇచ్చుకోండి అంటారు కదా, ఆ సినిమాలో అనమాట డైలాగ్. ఓ ఫైనల్ పగిలిపోయింది భయ్యో. 13 సినిమా నో డౌట్ రిలీజ్ ఫస్ట్ డే రాగన్నారా. ఈ సిటీకి ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, వేరయ్యా లోకల్ చెంటి కాదు వస్తుంటారు లోకల్ చెంటి అంతే అనేటటువంటిది చెప్పారనమాట. ట్రైలర్ అయితే పగిలిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. అప్పుడో మాట ఇప్పుడో మాట కాదు, తర్వాత రివ్యూలో కూడా నిజే మాట చెప్తాను అనమాట. ముఖ్యంగా ఇందులో మాట్లాడుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పస తగ్గింది భయ్యా. రవితేజ అన్న లుక్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. చిరంజీవి గారి లుక్స్ కూడా ఇంకా వాటికి వంక పెట్టేది లేదు అనమాట. ఇద్దరిని బ్యాలెన్సింగ్ గా చేశారు. లాస్ట్ 45 మినిట్స్ మన రవితేజ అన్న రాబోతుండు అనేటటువంటిది అయితే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అనమాట. ఒక మాస్ ప్యాక్ బిర్యానీ అయితే ఈ సంక్రాంతిలో మనం తినబోతున్నాం అని అర్థమవుతుంది అనమాట. లాస్ట్ షాట్ లో అయితే ఏనుగు నెత్తి కారును పడుతుండు. బో, ఆ విఎఫ్ఎక్స్ ఇంత కూడా మారిపోయింది అనమాట. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. సముద్రంలో షార్క్ తో కూడా ఒక ఫైట్ ఉంటదంట. మనోడే డబల్ యాక్షన్ లేకపోతే వీడే పెద్ద డానా డాన్ అయి ఉండొచ్చి ఇక్కడికి వచ్చి ఈ విధంగా నాటకాలు ఆడతాడా అండ్ హెలికాప్టర్ వచ్చి పిల్లగాడికి తెలియదు, ఇవన్నీ కూడా వేరే లెవెల్ అనిపించాయి అనమాట. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇంకా డీటెయిల్ గా చూస్తే డెప్త్ రివ్యూ అనేది మళ్ళీ చేస్తా ఫ్రెండ్స్. వాల్తేర్ వేరయ్యా ఇస్ బ్యాక్, బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పి ఇప్పుడు అనండి. ఐ యాక్సెప్టెడ్, ట్రైలర్ చూసే బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పి మేసాలు మిలయండి, కాలాలు ఎగరేయండి, డప్పులు కొట్టండి, తెలిగించండి రా కవ్వుతుడు అని చెప్పి డిసైడ్ అవుతాను అనమాట. బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ బై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వందే మాతరం, జై హింద్, ఉంటా.